హలో ఫ్రెండ్స్, మనం ప్రీవియస్ సెక్షన్లో లాజిక్ గేట్స్ అంటే ఏంటో చెప్పుకున్నాం కదా. లాజిక్ గేట్స్ అనేవి మనం ఎందుకు యూజ్ చేస్తాం, అసలు లాజిక్ గేట్స్ ఎందుకు వాడాలి ఏంటి అనే మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. టైప్స్ ఆఫ్ లాజిక్ గేట్స్లో మొత్తం మనం 6 లాజిక్ గేట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఈరోజు మనం 7 and 8 ఎక్స్క్లూజివ్ ఆర్ ఎక్సర్ గేట్ అండ్ ఎక్స్క్లూజివ్ నార్ ఎక్స్నార్ గేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు ప్రీవియస్ వీడియోస్లో ఈ గేట్స్ 6 గేట్స్ కనుక వినకపోతే నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇస్తున్నాను, అది చూడడం వల్ల మీరు ఈ గేట్స్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈరోజు మనం ఈ 2 గేట్స్ గురించి చూసుకుందాం. ఓకే, 7th గేట్ వచ్చేసరికి ఎక్స్ఆర్ ఆర్ ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ అని అంటారు. ఈచ్ అండ్ ఎవ్రీ గేట్ కెన్ కంటెయిన్ కామన్లీ 3 ఫంక్షన్స్. దే ఆర్ గ్రాఫికల్ సింబల్, సెకండ్ వన్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అండ్ థర్డ్ వన్ ట్రూత్ టేబుల్. అవునా? సో మనం ప్రీవియస్ క్లాస్లో ఇదే కదా చెప్పుకున్నాం. సో ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే ఏంటో చూడండి. ద ఎక్స్క్లూజివ్ ఆర్ గేట్ హ్యాస్ ద గ్రాఫికల్ సింబల్ ఈజ్ సిమిలర్ టు ది ఆర్ గేట్, యాడింగ్ ఏ కర్వ్ లైన్ ఇన్ ఇన్పుట్ సైడ్. మనకి ఎక్స్క్లూజివ్ ఆర్ అనేది గ్రాఫికల్ సింబల్ ఎలా ఉంటుందంటే ఆర్ గేట్లానే ఉంటుందంట, సిమిలర్గా ఉంటుందంట. బట్ ఏంటంటే ఒక కర్వ్ లైన్ అనేది ఇన్పుట్లో యాడ్ చేస్తే దాన్నే మనం ఎక్స్ఆర్ గేట్ అని అంటారు. సో నేను మీకు ప్రీవియస్లో ఆర్ గేట్ అంటే ఏంటో చెప్పాను కదా. సో ఆర్ గేట్ ఎలా ఉంటుందని చెప్పాం ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ వెన్ ఇది ఆర్ గేట్ కదా, దీన్నే కదా మనం ఆర్ గేట్ అని అంటారు. ఈ ఆర్ గేట్కి మనకి మోర్ దాన్ 2 నంబర్ ఆఫ్ ఇన్పుట్స్ అనేవి ఉంటే 1 అవుట్పుట్ అనేది ఉంటుంది. అవునా? అదే కదా మనం చెప్పుకుంది. సో 2 ఇన్పుట్స్ ఆర్ మోర్ దాన్ 2 ఇన్పుట్స్ ఉంటాయి, ఓన్లీ 1 అవుట్పుట్ ఈజ్ ప్రెజెంట్. ఇది ఆర్ గేట్. ఇక్కడ ఏమన్నారు, సిమిలర్ టు ది ఆర్ గేట్ యాడింగ్ ఏ కర్వ్ లైన్ ఇన్ ద ఇన్పుట్ సైడ్. ఒక కర్వ్ లైన్ అనేది యాడ్ చేయాలంట, ఎక్కడ ఇన్పుట్స్ అయినా. ఇట్ వన్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఇన్పుట్స్ అవుతాయి, రైట్ సైడ్ది అవుట్పుట్ అవుతుంది. సో లెఫ్ట్ సైడ్లో మనం ఒక కర్వ్ లైన్ని యాడ్ చేస్తే అదే మనకి ఎక్స్ఆర్ గేట్ అవుతుంది అన్నాడు. సో ఒక లైన్ అనేది యాడ్ చేశాను, ఇదేమవుతుంది అంటే ఎక్స్ఆర్ గేట్ అవుతుంది. సో నేను ఇక్కడ ఎక్స్ వై అనేవి ఇన్పుట్స్గా తీసుకున్నాను, ఎఫ్ అనేది అవుట్పుట్గా తీసుకున్నాను. ఓకేనా? ఇది గ్రాఫికల్ సింబల్ ఆఫ్ ఎక్స్ఆర్ గేట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే ట్రూత్ టేబుల్ చూద్దాం. ఓకేనా? సో ట్రూత్ టేబుల్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రూత్ టేబుల్కి మనకి ఒక టేబుల్ ఉంటుంది. ఈ టేబుల్లో టేబుల్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ రోస్ అండ్ కాలమ్స్. అవునా? సో మనకి 2 కాలమ్స్ ఉంటాయి ట్రూత్ టేబుల్లో, 2 కాలమ్స్ ఉంటాయి. ఆ 2 కాలమ్స్ ఏంటివంటే లెఫ్ట్ సైడ్ని మనం ఇన్పుట్ అంటాం, రైట్ సైడ్ని మనం అవుట్పుట్ అని అంటారు. సో నేను మీకు ప్రీవియస్లీ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అవునా? అండ్ మనకి 2 కాలమ్స్ అయితే ఉన్నాయి. రోస్ అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే 2 పవర్ ఇన్పుట్స్, మనకి ఎన్నైతే ఇన్పుట్స్ ఉన్నాయో దాని యొక్క 2తో పవర్ చేస్తే అన్ని రోస్ ఉన్నట్టు. సో 2 పవర్ ఇన్పుట్స్, మనకి ఎన్ని ఇన్పుట్స్ ఉన్నాయి ఇక్కడ, 2 ఇన్పుట్స్ ఉన్నాయి అంటే 2 పవర్ 2. 2 పవర్ 2 అంటే ఎంత, 4. అంటే 4 రోస్ వస్తాయి అన్నమాట మనకి. మనకి ఇక్కడ గేట్స్లో ఓన్లీ మనం 2 డిజిట్సే వాడతాం, 0 ఆర్ 1. ఈ 2 డిజిట్స్ని యూజ్ చేసుకుని మనకి 4 పాసిబుల్ కండిషన్స్ని రాసుకోవాలి. ఓకేనా? సో అవే మనకి ఇన్పుట్స్ అవుతాయి. ఓకే, మనకి ఆ 2 ఇన్పుట్స్ ఏంటవి, ఎక్స్ అండ్ వై కదా, అండ్ అవుట్పుట్ 1, అదేంటది, ఎఫ్. ఓకే, ఆ 4 పాసిబుల్ కండిషన్స్ ఏంటివి, 4 రోస్. ఇప్పుడు 4 రోస్ మనం ఎలా రాస్తాము అంటే ఆ 4 పాసిబుల్ కండిషన్స్ని రాయాలి. 0 0 0 1 1 0 1 1. సో 0 1తో మనం ఇటే ఇలానే కదా రాసేది, 4 పాసిబుల్ కండిషన్స్ ఇవే కదా ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇప్పుడు మనం అవుట్పుట్ని క్యాలిక్యులేట్ చేయాలి. అవుట్పుట్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ దెన్ అవుట్పుట్ ఈజ్ 1. అంటే మనకి ఇన్పుట్ సైడ్లో వన్స్ అనేవి ఈవెన్ నంబర్స్ ఉంటే, అంటే 0 2 4 6 8 ఇలా ఇటువంటి ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే మనకు అవుట్పుట్ అనేది 1 వస్తుంది. ఓకే,
ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే మనకి అవుట్పుట్ అనేది 0 వస్తుంది. ఓకే, మీకు ఇది అర్థం అవ్వాలంటే ఇక్కడ చూడండి. ఇక్కడ వన్స్ అనేవి ఇన్పుట్లో మనకి 0s వన్స్ ఉంటాయి కదా, ఈ 0s అండ్ వన్స్లో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే అవుట్పుట్ అనేది 1 వస్తుంది. చూడండి ఇక్కడ ఏమున్నాయి, 0 0 అని ఉంది, అంటే వన్స్ అనేది ఎన్ని ఉన్నాయి, 0 ఉంది. అవును, అసలు లేవు కదా, 0 1s అనే కదా, 0 1s అంటే వన్స్ అనేవి 0 ఉన్నాయి. 0 అనేది ఏంటది, ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ వస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. సో 1 ఇక్కడ చూడండి, 0 1. వన్స్ అనేవి ఎన్ని ఉన్నాయి, 1 ఉంది. వన్స్ 1 ఉన్నాయి, 1 అనేది ఏంటది, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ వన్స్ ఉంటే ఏమవుతుంది, అవుట్పుట్ 0 అవుతుంది. సో 0 ఇక్కడ కూడా సేమ్, 1 1s ఉంది, 1 0 ఉంది, 1 1 ఉంది, అంటే 1 ఉంది వన్స్ అనేది. అంటే 1 అనేది ఏంటిది, ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ వస్తే మనకు అవుట్పుట్ ఏమవ్వాలి, 0 రావాలి. ఓకే, ఇక్కడ ఏమున్నాయి, 2 1s ఉన్నాయి. 2 అనేది ఏంటిది, ఈవెన్ నెంబర్. ఈవెన్ నెంబర్ వస్తే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఓకే, ఇక్కడ 1 అర్థమైన మీకు ట్రూత్ టేబుల్ అనేది, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే అవుట్పుట్ అనేది 1 వస్తుంది, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే అవుట్పుట్ అనేది 0 వస్తుంది. దిస్ ఈజ్ ద ట్రూత్ టేబుల్ ఆఫ్ XOR గేట్. ఓకే, అండ్ నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, ఇక్కడ ట్రూత్ టేబుల్లో సెకండ్ రో అండ్ థర్డ్ రో ఈ రెండింటిని క్యాలిక్యులేట్ చేసి మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అనేది చేస్తాము. ఇక్కడ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లో రోస్ అనేవి 0 ఉంటేనే ఉన్నా బార్ వస్తుంది, 1 ఉంటేనే ఉన్నా బార్ రాదు. ఓకేనా, సో చూడండి ఇది ఏ, ఇది ఎక్స్ వై అనుకున్నాం కదా, సో 0 ఉంది అంటే బార్ వస్తుంది, ఎక్స్ బార్ వై. ఓకే, ప్లస్ ఇక్కడ 1 ఉంది అంటే బార్ రాదు, ఎక్స్ 0 ఉంది బార్ వస్తుంది, ఎక్స్ వై బార్. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ వై ప్లస్ ఎక్స్ వై బార్. ఓకే, దీన్ని మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ XOR గేట్ అంటారు. ఈ XOR గేట్ని మనం ఇంకో విధంగా కూడా రాయొచ్చు, అదేంటదంటే ఎఫ్ ఇజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హోల్ సర్కిల్ ఇచ్చి వై రాస్తే అదే మనకి XOR యొక్క ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. ఓకే, దీన్ని మనం XOR గేట్ అని అంటారు. ఓకే, అండ్ 8th ఏంటంటే ఎక్స్క్లూజివ్ నార్ ఆర్ XNOR గేట్ అంటారు. సో ఇదేంటో చూద్దాం, ద XNOR ఈజ్ ద కాంప్లిమెంట్ ఆఫ్ XOR గేట్. XOR గేట్కి కాంప్లిమెంటరీనే XNOR గేట్. సో ఇక్కడ మనం XOR గేట్ చూసాం కదా, ఈ XOR గేట్కి కాంప్లిమెంటరీనే మనకి XNOR గేట్ అవుతుందంట. సో కాంప్లిమెంట్ అంటే ఏం చెప్పుకున్నాం మనం ప్రీవియస్లో, ఒక స్మాల్ సర్కిల్ని ఎండ్లో యాడ్ చేస్తే అదే మనకి కాంప్లిమెంటరీ అవుతుంది గ్రాఫికల్ సింబల్లో. అవునా, సో చూడండి, ద గ్రాఫికల్ సింబల్ ఆఫ్ XNOR ఈజ్ యాడింగ్ ఏ స్మాల్ సర్కిల్ ఆన్ ది ఎండ్ ఆఫ్ ది XNOR గేట్. ఓకే, XOR గేట్కి మనం స్మాల్ సర్కిల్ని యాడ్ చేస్తే అదే మనకి గ్రాఫికల్ సింబల్ ఆఫ్ XNOR అయింది. సో ఇక్కడ చూడండి, XOR గేట్ ఇది కదా, ఇక్కడ మనకి చూడండి XOR గేట్ ఇది. ఓకే, ఇక్కడ మనకి ఎండ్ ఆఫ్ ది సర్కిల్లో ఒక సర్కిల్ని యాడ్ చేయాలి, ఎండ్ ఆఫ్ ది సర్క్యూట్లో ఒక స్మాల్ సర్కిల్ని యాడ్ చేస్తే అదే మనకి ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అవుతుంది. ఇదే ఎక్స్క్లూజివ్ నార్ గేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ కూడా మనకి మోర్ దాన్ 2 నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఉంటాయి, 1 అవుట్పుట్ ఉంటుంది. సో ఎక్స్ వై అనేవి ఇన్పుట్స్, ఎఫ్ అనేది అవుట్పుట్గా నేను తీసుకున్నాను. ఓకేనా, అండ్ ఇది గ్రాఫికల్ సింబల్. అండ్ నెక్స్ట్ ఏంటిదంటే ట్రూత్ టేబుల్ చూద్దాం. సేమ్ ఇక్కడ ఎలా అయితే అలా ఉంటాయి, ఫస్ట్ ట్రూత్ టేబుల్ అనేది ఇలానే గీస్తాం. మనకి కాలమ్స్ అనేవి 2 ఉంటాయి, అవేంటివంటే ఇన్పుట్స్ అవుట్పుట్స్. సో రోస్ అనేవి ఇన్పుట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, 2 పవర్ ఇన్పుట్స్. మనకి ఇక్కడ 2 ఇన్పుట్స్ ఉన్నాయి, అంటే 2 పవర్ 2 అంటే ఎంత, 4. 2 స్క్వేర్ అంటే 4 కదా, సో 4 రోస్ వస్తాయి. ఆ 4 రోస్ మనకి ఎక్స్ వై అనేవి ఇన్పుట్స్, ఎఫ్ అనేది అవుట్పుట్. ఆ 4 పాసిబుల్ కండిషన్స్ని రాసుకోవాలి, 0 0 0 1 1 0 1 1. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటంటే అవుట్పుట్ని ట్రూత్ టేబుల్లో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే, XOR కి కాంప్లిమెంటరీగా ఉంటుంది,
అంటే ఇక్కడ చూడండి, ఎక్స్ఆర్లో మనం ఏం చెప్పుకున్నాం, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే అవుట్పుట్ 1 అవుతుంది, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే అవుట్పుట్ 0 అవుతుంది. ఇక్కడ రివర్స్ అన్నమాట, అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఓకేనా, అదే కదా కాంప్లిమెంటరీ అంటే. ఇక్కడ 1 అయితే ఇక్కడ 0 అవ్వాలి, ఇక్కడ 0 అయితే ఇక్కడ 1 అవ్వాలి, అవునా. ఇక్కడ మరి ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే అవుట్పుట్ అనేది 1 అవుతుంది అన్నమాట. ఓకేనా, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే 0, ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే 1. ఓకే, సో చూడండి 0 0 అంటే 0 నెంబర్ ఆఫ్ వన్స్ ఉన్నాయి. 0 అనేది ఏంటిది, ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే ఎంత అవుతుంది ఆన్సర్, 0. సో అవుట్పుట్ 0. అండ్ నెక్స్ట్ ఏంటి, 0 1 ఉంది, అంటే 1 అనేది 1 ఉంది, 1 అనేది ఏంటిది ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే అవుట్పుట్ ఏమొస్తుంది, 1 అవుతుంది. సో మనకు అవుట్పుట్ ఏమవుతుంది, 1 అవుతుంది. ఇక్కడ కూడా సేమ్, 1 ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి 1, ఇక్కడ 2 1స్ ఉన్నాయి అంటే ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్ కాబట్టి అవుట్పుట్ అనేది 0 అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్. సో మనం ఇక్కడ ఎక్స్నార్ గేట్కి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఫస్ట్ రోని లాస్ట్ రోని క్యాలిక్యులేట్ చేస్తాం. సేమ్ ఇక్కడ కూడా ఇలానే, 0 వస్తే బార్, 1 వస్తే నో బార్. ఓకే, 0 వస్తే బార్ ఇస్తాం, 1 వస్తే ఏమి ఇవ్వం. ఇక్కడ చూడండి 0 0 ఉంది, 0 అంటే ఏంటి, బార్ ఇస్తాం. సో yf ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బార్ వై బార్. ఓకే, బార్ ఇచ్చేవాళ్ళు కదా, 0 అయితే ఎక్స్ బార్ వై బార్ ప్లస్ ఇక్కడ 1 ఉంది, 1 అంటే ఏంటి, ఏమి ఇవ్వం అంటే ఎక్స్ వై. ఇదే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ అవుతుంది. చూడండి, ఎక్స్ఆర్ గేట్కి ఎక్స్నార్ గేట్ అనేది కాంప్లిమెంటరీ అవుతుంది. సో కాంప్లిమెంటరీ అంటే ఏంటి, ఇక్కడ మనకి ప్లస్ ఉంటే ఇక్కడ ఇంటూ రావాలి, అదే కదా. సో మనకి ఎలా అవుతుంది అంటే, ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ డాట్ రావాలి సర్కిల్ వై వస్తే, ఇదే మనకి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎక్స్నార్ గేట్. చూడండి, ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ హోల్ సర్కిల్ వై, ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ డాట్, ఎందుకంటే కాంప్లిమెంటరీ కాబట్టి. ఓకే, ఇది ఎక్స్ఆర్ గేట్ అండ్ ఎక్స్నార్ గేట్. సో మీకు ఎక్స్ఆర్ ఎక్స్నార్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేం డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.